హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలన్నదే నా కోరిక. సరే, విషయంలోకి వచ్చేస్తున్నాను. ఏంటంటే, మామూలుగా ఈ ఏప్రిల్ మాసం వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా శుభ్రంగా ఎండలు వేడి బాగా ఉండేది, దానికి తోడు ఏసీలు కూడా బాగా తిరిగేవి, ఇంకా పొల్యూషన్ పెరిగేది. కానీ ఈ సంవత్సరం వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి అంటే, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పు వాటిల్లుతోంది. అయితే దాని ఎఫెక్ట్ వల్ల ప్రాణాలు కూడా పోతున్నమాట, వాస్తవం. జన నష్టం బాగా జరుగుతోంది. సరే, ఈ వైరస్ చైన్ కట్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ ఏం చేశాయంటే, లాక్డౌన్ ప్రకటించాయి. అంటే ఎక్కడికక్కడికి స్తంభింపజేశాయి. ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, కాదని అంటలేదు నేను, వాస్తవాలను కూడా అదే. అయితే ఇది ప్రకృతిలో చాలా చాలా మార్పులను చోటు చేసుకుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉష్ణోగ్రతలు, అంటే టెంపరేచర్, ఈ ఏప్రిల్ నాటికి విపరీతంగా నమోదవుతున్నాయి ఉండేవి. అది ఎంతంటే 40 దాటిపోయి 50కి చేరువైపోతుంది. అది గత సంవత్సరం పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న 2020లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఎందుకంటే వాతావరణంలో పొల్యూషన్ తగ్గడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా మార్పు రావడమే దీనికి కారణం. లేకపోతే ఈ పాటికి మన అందరిలో ఏసీలు కూలర్లు అన్నీ తిరుగుతూనే ఉండేవి, మరింత పొల్యూషన్ పెరగడానికి అవకాశం ఉండేది. వాహనాలన్నీ ఈ లాక్అవుట్ ప్రకటించడం వల్ల వాహనాలు ఎక్కడవక్కడ ఆగిపోయినాయి, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అలాగే కాలుష్యం కూడా ఎక్కడెక్కడ ఆపేయడం వల్ల కాలుష్యం ఆగిపోయింది. దీనివల్ల గాల్లో ఉండే ధూళి కణాలు, అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయాయి, వాతావరణంలో స్వచ్ఛత ఏర్పడడానికి కారణం అయ్యింది. ఇక ఈ లాక్డౌన్ వల్ల దుమ్ము ధూళి తగ్గిపోయి ప్రతి వీధి కూడా నిర్మానుష్యంగా అయిపోవడంతో పాటు శానిటరీ డిపార్ట్మెంట్ వారు, క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఈ వైరస్ని పెరగనీయకుండా ఉండడానికి క్లీనింగ్ సెక్షన్, అంటే రోజు చేస్తారు. చేసినప్పటికీ ఇప్పుడు ప్రజల రవాణా లేదు కాబట్టి, ఆగిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ, దాని ఫలితంగా వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. మొన్న పడిన వానలకి చెట్ల మీద ఉన్న దుమ్ము ధూళి మొత్తం అంతా కొట్టుకుపోయి వర్షానికి చెట్లు ఆకుపచ్చని రంగులో మిలమిల మెరుస్తున్నాయన్నమాట, అంత శుభ్రంగా ఉన్నాయి. అలాగే ఫ్యాక్టరీల ద్వారా వచ్చే కెమికల్ వాటర్, అంటే వాళ్ళు వాడి వదిలేసినటువంటి వ్యర్థమైనటువంటి నీరుని నదీ జలాల్లోకి వదలడం వల్ల పొల్యూషన్, వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోయేది. దానిలో ఉండే జలచరాలు, అంటే చేపలు, చిన్న చిన్న ఈ జల సంపద ఏదైతే ఉందో, చేపలు రొయ్యలు ఏవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చచ్చిపోయేవి. దానికి తోడు ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల వాటర్లో మార్పు కనపడేది. ఆ నీరు ఎక్కడికి పాకితే అక్కడికి ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోయేది. మరి ఇప్పుడు ఏమవుతోంది, ఎక్కడొక్కడ లాక్డౌన్ ప్రకటించడం వల్ల కంపెనీలు, ఫ్యాక్టరీలు మొత్తం అన్నీ స్తంభించిపోయాయి. అంటే ఈ వీటిల్లో వర్క్ జరగటం లేదు, అంటే ఎక్కడెక్కడ ఆపేసేటప్పటికి వర్క్ చేయడానికి వీల్లేదు అని చెప్పడంతో, ఎక్కడొక్కడ మూసేయండి అని చెప్పడంతో, ఆ రసాయనాలను ఫ్యాక్టరీల నుంచి కెమికల్ వాటర్ మొత్తం ఆగిపోయింది. దానివల్ల ఏమైందంటే గంగా జలం స్వచ్ఛంగా మారిపోయింది. ఇదివరకు గంగాజలం ఎప్పుడు మురికి నీరుగా ఉండేది పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల. ఇప్పుడు గంగాజలంలో జల సంపద పెరుగుతుంది. ఎందుకని, వాటర్లోకి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ కెమికల్ వాటర్ అదంతా వాతావరణంలోకి వచ్చి మళ్ళీ
ప్రభావితం చేస్తుంది కదా వాటర్ ద్వారానే. ఇప్పుడు ఆ వాటర్లో స్వచ్ఛత పెరగడానికి కారణమేమైందంటే ఎక్కడ ఒక్కడ స్టాప్ అయిపోవడం వల్ల, ఈ కెమికల్ వాటర్ ఆగిపోవడం వల్ల వాటర్లో ప్యూరిటీ పెరిగి జల సంపద కూడా వృద్ధి చెందుతుంది. ఇది నేను చెప్పింది కాదు, వాస్తవం అది. గాలిలో ఆక్సిజన్ శాతం కూడా పెరిగింది. నదులు అన్నీ కలుషితం నీరు కలవక స్వచ్ఛంగా మారిపోయినాయి. ఎప్పుడు దుమ్ము ధూళితో నిండిపోయి ఉండే ఢిల్లీలోని గేట్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అంత పొల్యూషన్ ఎక్కడెక్కడ ఆగిపోయింది, వాహనాలు ఏమీ నడవనివ్వట్లేదు. తర్వాత ఈ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం ఆగిపోయింది, దుమ్ము ధూళి కణాలు ఆగిపోయినాయి. దాంతో ఏంటంటే ప్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం చేసుకునేవే ఎక్కువ కనబడుతున్నాయి, మనం చేసిన వాటి వల్లే ఈ దుమ్ము ధూళి కణాలు, కార్బన్ డైఆక్సైడ్, వాహనాలు, వీటన్నిటి వల్ల వాతావరణంలో పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పకనే చెప్తుంది. సరే, ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమిటంటే ఢిల్లీ మహానగరంలో ఈ గేట్వే ఆఫ్ ఇండియా చక్కగా స్పష్టంగా కనపడుతుంది. అలాగే గాలిలో దుమ్ము ధూళి తగ్గి గాలిలో స్వచ్ఛత పెరగడం వల్ల హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మొన్న నెట్లో పెట్టారు, చూశాను, చాలా బాగుంది. ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉంది, స్పష్టంగా ఉంది. అంటే పక్షులు అరుపులు, కిలకిల రావాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు పడితే అప్పుడు, అంటే న్యాచురల్గా ప్రకృతిలో ఉండేవి విహంగాలు, అంటే గాలిలో ఎగిరేవి, వాటిని విహంగాలు అంటారు. అవన్నీ కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎందుకంటే వాటి వంశవృద్ధి కూడా జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే పొల్యూషన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే, రేడియేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో, కొంతవరకు వాటి మనుగడ సాగడానికి, వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మామూలు గ్లోబల్ వార్మింగ్ రావడానికి కారణం ఏమిటి, మనం చేసే అదేమిటి, వెహికల్స్ వల్లే కదా కార్బన్ డైఆక్సైడ్ ఇవంతా విపరీతంగా తినడం వల్ల కదా. ఆ గాలిలో స్వచ్ఛత ఇవన్నీ ఎప్పుడైతే అయిపోయినాయి, గాలిలో స్వచ్ఛత పెరిగింది, దానివల్ల వేడి తగ్గింది. గతంలో ఎప్పుడు వేసంకాలంలో అయితే వడదెబ్బలని, లేదంటే పొల్యూషన్ ఎఫెక్ట్ అని, లేదంటే ఇంకోటని సీజనల్ డిసీజెస్ ఎప్పుడు వస్తూనే ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైంది, సీజనల్ డిసీజ్ అని ఆల్మోస్ట్ అంటే వస్తున్నాయి కానీ అంత ఇదిగా కాదు. ఇప్పుడు కొత్త వైరస్ ఎఫెక్టే ఎక్కువగా కనబడుతుంది. హాస్పిటల్స్ ఫుల్ రష్గా ఉండేవి, ఏది వేసంకాలం వడదెబ్బలు కొట్టి, లేదంటే ఇంకోటి. కానీ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తగ్గిందనమాట. ఎందుకంటే వాతావరణంలో వేడి తగ్గింది కదా. ఎప్పుడు కూడా ఇంట్లో, ప్రతి ఇంట్లోనూ అంటే చాలా మటుకు అనారోగ్యాలు ఉండేవి ఈ వేసంకాలం. వడదెబ్బలు కొట్టడం, నీరసం రావడం, ఏదో ఒకటి జరుగుతూ ఉండడం జరిగేది. కానీ ఇప్పుడు సడన్గా మార్పు వచ్చింది, ప్రపంచం మొత్తం స్తంభించిపోయే వల్ల ప్రకృతిలో పెను మార్పులు వచ్చాయి. ఇదైతే నిజం. లాక్డౌన్ వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చుని ఉన్నదానితోనే సంతోషంగా ఉంటున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే పొద్దున పోతే రాత్రికి వచ్చే బిడ్డలతోటి తల్లి ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆఫీసులు, ఈ వర్క్లు కొన్ని ఇంటి పట్టునే చేసుకోండి అని కంపెనీ వారు ప్రకటించడంతో ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ తల్లి తండ్రికి ఎదురుకుండా ఉంటూ వాళ్ళ సంతోషాన్ని వీళ్ళు పంచుకుంటూ, వీళ్ళ సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటూ, మనుషుల దగ్గరగా ఉన్న ఆఫీస్ వర్క్లు, హడావిడులు ఎక్కువగా ఉండడం, దూరాభారాలు, ప్రయాణాలు ఇవన్నీ తగ్గిపోవడం వల్ల కొంత ఆప్యాయత పెరగడానికి దోహదం చేసిందని చెప్పాలి. అలాగే బట్టలు బయటికి వెళ్ళడం మూలంగా తల్లిదండ్రికి హడావిడి, తల్లికి ఉదయాన్నే పొద్దున్నే హడావిడి హడావిడిగా వంటలు చేసి బాక్సులు ఇచ్చే పని తప్పుతుంది, తప్పిందని చెప్పాలి. తర్వాత వీళ్ళకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అలాగే ఇంటి పట్టునే ఉండి చేసుకోవడంతో మరింత ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే
విస్త్రీ బట్టలు ఏమిటి, రోజు పొద్దునే ఆఫీసులు పరిగెట్టడానికి విస్త్రీ బట్టల కోసం హడావుడి హడావుడిగా పరుగులు పెట్టడానికి వాళ్ళు తేలేదు తెచ్చారు. నీ హడావుడి లేకుండా ఏదో ఒకటి ఇంట్లో వేసుకునే నార్మల్ వేర్ వేసుకునే హాయిగా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. ఇలా కూడా కొంత ఉపయోగంగానే ఉంది, చాలా లాభాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రకృతిలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఈ పాటి ఎండ వేడికి మనం మామూలుగా అయితే ఆతలాకుతలం అయిపోయేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు చాలా మటుకు తగ్గాయని చెప్పాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మధ్యాహ్నం పూట్ల 2 కొద్దిగా వేడి గాలులు వస్తున్నాయి, కానీ అంత ఎఫెక్ట్ అయితే లేదు అదన్నమాట సంగతి. ఓకేనా, థ్యాంక్ యూ.